వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్, దేహశుద్ధి చేసిన బంధువులు. ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు సైరన్లు, రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీజి బిందుమాధవ్ ఐపీఎస్. టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత. అన్నా క్యాంటీన్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కోర్టులు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాడు బాల్క సుమన్. బోరుబావిలో పడిన 2.5 ఏళ్ల బాలిక. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేటకు హెలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ. మంత్రులకు ఆహ్వానం పలికిన కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్ట్ నర్సంపేటలో. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ మంత్రులను అడ్డుకుంటున్నారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. కుప్పం మున్సిపల్ పరిధిలోని మునుస్వామిపురంలో ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మునుస్వామిపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన 7 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఒక వ్యక్తి, ఒక కత్తి మరియు ఒక ఇన్పరాడును స్వాధీనం చేసుకున్నామన్నారు. వినాయక చందా విషయంలో ఘర్షణ మొదలైందని తెలిపారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ప్రశాంతమైన కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టూ వీలర్స్లో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అలా ధరించని వారి పక్షంలో ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కేసెస్ నమోదు చేయబడుతుంది. ఫైన్స్ కూడా 1000 రూపీస్ తక్కువ కాకుండా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అన్ని పోలీస్ స్టేషన్ యూత్కి కూడా తెలియజేయడం ఏమంటే, అతిగా స్పందించద్దండి. ఇష్యూస్లలో అతిగా స్పందించడం వల్ల ఇలాగ అవుతుంది. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మధ్యలో కానీ, లేకపోతే ఇంకేతరుల మధ్యలో కానీ. అది ఎంతవరకు మనము దాని మీద యాక్ట్ చేయాలి, అంతవరకు చేస్తే బాగుంటుంది. తాగేసి అనవసరంగా ఇష్యూస్ చేయడము, హీరోయిజం ప్రదర్శించడం రోడ్ల మీద, అవి కొద్దిగా మానుకుంటే మంచిది. అలాగే బాబు నగర్లో కూడా
కొంతమందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వినాయక నిమజ్జనాలు అన్నీ కూడా ప్రశాంతంగా అయిపోయాయి. తిరుపతి కుప్పం టౌన్లో ఒకటి మాత్రమే ఉంది వినాయకుడు, అది కూడా రేపు నిమజ్జనం జరుగుతుంది. అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది ఉత్సవాలన్నీ కూడా. ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఈ ఇన్సిడెంట్లో కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది వారి మీద. మైనర్లు ఎవరు లేరండి, అందరూ మేజర్లే ఉన్నారు. దీనిలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు, బయట చదువుకునే పిల్లలు కూడా ఈ ఫ్రెండ్స్ మాటలు వినేసి రావడము, ఘర్షణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసులో రిజిస్టర్ చేయండి. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాల్లో వాళ్ళ తలదూరుస్తే భవిష్యత్తు నాశనం అవుతుంది, వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రిపూట్లు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కొద్దిగా ఎంక్వైరీ చేసుకుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఇటువంటి హీనస్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవడం వల్ల చాలా వాళ్ళ కెరీర్కి అంతా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, సాధ్యమైనంత వరకు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉంటే వాళ్ళని కొద్దిగా భయం ఉంటుంది, పిల్లలకు కూడా మంచి మార్గంలో ఉండి ఇటువంటి ఇన్సిడెంట్లకు దూరంగా ఉంటారు. పేర్లండి, ఆర్వై బాలనాగరాజు అలియాస్ బాలు అని ప్రథమ ముద్ద ఇతడు. ఇతడే మెయిన్గా ఇది స్టార్ట్ అయింది. ఇతనికి వినయ్కి మధ్యలో ఉండే చిన్న ఘర్షణని, చిన్న మాటలని ఇతడు చాలా పెద్దగా తీసుకెళ్ళాడు. తర్వాత అతని తమ్ముడు శ్రావణ్ రాజ్ అలియాస్ శ్రావణ్ అని, తర్వాత ఇంకొక తమ్ముడు శివ సాయి రాజ్ అలియాస్ శివ, ఇంకా వాళ్ళ మిత్రులు తరుణ్, ఆది, ఉమాశంకర్, జ్ఞానప్రకాష్. మొన్న 11th డేట్లో మిడ్ నైట్ మునిస్వామి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది వినాయక చవితి సందర్భంగా కొంత ఆల్టర్కేషన్ చందాల కోసము ఒకరినొకరు మాట అనుకొని చిన్న ఘర్షణ కాస్త ఒక పెద్ద ఇష్యూగా అయింది. అది అటెంప్ట్ మర్డర్గా రిపోర్ట్ అయింది. అలాగే SC ST అట్రాసిటీ కూడా కేసు కట్టడం జరిగింది. దీనిలో వినయ్ అనే అబ్బాయిని ఒక 8 మంది వచ్చి రాడ్స్తో కొట్టడం జరిగింది, రాడ్స్ ఇటుకరాలతో కొట్టడం జరిగింది, కత్తి కూడా యూజ్ చేయడం జరిగింది. దానివల్ల అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ విషయంగా మొత్తం 8 మంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర 7 మంది ఉంటే అక్కడ రాబడిన సమాచారం మీదకి వెళ్ళి ఆ 7 మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు. ఈ ఆవేశాలు ఎక్కువైపోయి ఆ ప్రీవియస్ గ్రడ్జెస్ తోటి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి బాలు అని మెయిన్ ముద్దాయి ఇతడు. అతడు, వాళ్ళ తమ్ముడు, అతని స్నేహితులు కలిసి ఈ వినయ్ని ఇటుకరాళ్ళతోటి, రాడ్డుతోటి, ప్లస్ కత్తి యూజ్ చేస్తూ బెదిరిస్తూ చాలా కొట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది, అది మీకు విషయం తెలుసు. అందువల్ల మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపులలో BRS పార్టీ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామ్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సహజ సంపద అయిన ఇసుకను, మైనింగ్ను గత 10 సంవత్సరాలుగా BRS ప్రభుత్వం కాపాడిందని, నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యాపారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే PA విజేందర్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నారన్నారు. కిడ్నాప్కు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. గత 10 ఏళ్ల పాలనలో ఇలా ఎప్పుడు జరగలేదని మండిపడ్డారు. పాలకుర్తిలో ఎవరు ఎమ్మెల్యేను అర్థం కావటం లేదని విమర్శించారు. వారు పదే మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా మమ్మల్ని ఏం చేస్తారు, ముఖ్యంగా చేస్తారంటే మాకు ఆ బాధితుల దగ్గర నుంచి అన్న మీరైనా మాట్లాడండి,
నేను చాలా ఇబ్బందులు భయాందోళనకు గురై ఉన్నా. అధికార పార్టీ అని చెప్పి మేము బెదిరిస్తాను. మీరేనా మాట్లాడండి అని చెప్పి ఇక్కడ వ్యాపారవేత్తలు వాళ్ళతో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఎవరో ఒకరు మాట్లాడకపోతే మాకు ఇక్కడ సెక్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతో మా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని. దాన్ని ఇప్పుడు వాళ్ళు వర్గీకరించి ఎందుకు మా ఆధారాలు లేకుండా అని మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ మేరకే మీకు ఎవరికి ప్లేన్ చేయదలుచుకోండి. వన్ సైడ్ ఆఫ్ ది వర్షన్ ఇన్నోవేమో అనుకోండి మేము ప్లేన్ చేయదలుచుకోండి. మేము గత 24 గంటల్లో మేము కానీ మా నాయకులు కానీ దాదాపుగా అధికారులు పోలీస్ శాఖ కూడా ప్రెస్ మీట్ పెట్టాక టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టాక వాళ్ళలో చలనం వచ్చింది. మీ అందరికీ తెలుసు నిన్ననే పోయింది అక్కడ, నిన్నటిదాకా ఎందుకు పోలేదు. మా ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకి చలనం వచ్చింది. బాధితుడు ఒక ఫోన్ వీడియో కాల్ ఆడియో కాల్ మీరు వినిపించండి అన్న. నేను హైకోర్టు లాయర్కు కేసు పెడుతున్నాను, నాకు అక్కడికి వస్తే సెక్యూరిటీ ఉండదు ఉండదు కొంత భయం ఉన్నది. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలంటూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీపై కామెంట్ చేసిన వారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి. రాహుల్ గాంధీకి బీజేపీ బేషరత్గా క్షమాపణ చెప్పాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. మరి రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అలాగే శర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. మరి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడమే కాకుండా మరి వాళ్ళని అణగదొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి మరి ప్రగాల్పాలు పలికి మరి ఇవాళ అప్రతిష్ట పాలవుతున్న మరి బీజేపీ నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహించి మరి ఇవాళ రాహుల్ గాంధీ మీద మరి ఇవాళ కామెంట్ చేసిన వారిని భద్రం చేయాలని సెంట్రల్ మినిస్టర్లు అయ్యుండి కూడా టెర్రరిస్ట్గా మరి మరి వాళ్ళు అభివర్ణించడం దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రజాస్వామ్యంలో మరి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి బేషరతగా మరి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాలలో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్న కేటీఆర్. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వలేదు, సరిగా పేదల ప్రాణాలకు విలువ లేదు.
గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలామంది వస్తారని. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా, వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటిసాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో, ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దానికి సరి చేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి. ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా. మందులకు పైసలు లేవట, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేడవరం గ్రామానికి చెందిన బెరిరామ తులసి అనే మహిళ భర్త మృతితో అన్ని బాధ్యతలు తానే కుమారుడు, కుమార్తెను ఉపాధి హామీ కోసం ఇతర దేశాలకు పంపారు. తన భర్త మరది ఉమ్మడి ఆస్తులు పంచుకొని ఎవరి బ్రతుకులు వారు జీవనం సాగించారు. రామ తులసి పిల్లల వద్ద కొన్నాళ్లు గడిచిన తర్వాత సొంత ఇంటికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మరది బేరి అరవింద్ కుమార్ 3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడు. తమ సొంత ఇంటికి కూడా వెళ్ళకూడదు, దాడి చేస్తూ చంపేస్తామని బెదిరిస్తూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయమంటూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు నాకు కొత్త కాదని, దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు అని బంధువులను ఆరోపిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు గతంలో ఓ గంజాయి కేసులో జైలుకెళ్లి వచ్చాడని, ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వచ్చేద్దామని అయితే తెల్ల పేపర్లు తీసుకొచ్చి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమన్నారు. దేనికి పేపర్లు సంతకం పెట్టాలంటే దీని మీద సంతకం పెడితేనే కానీ తలుపులు తీయనియు, అన్నీ చేయనియు, ఇవి అన్ని పేపర్లు పూర్తి చేయాలి, ఇంట్లో అడుగు పెట్టనియు, ఇవన్నీ చేస్తేనని నానా రకాలుగా మాటలు దుర్భాషలు మాట్లాడి బయటికి గెంటేశారు. మమ్మల్ని కొట్టి పొలం ఉంది, అక్కడి నుంచి పొలం దగ్గరికి వెళ్ళాను. మా పొలం 10 సంవత్సరాల నుంచి పొలం పండనివ్వట్లేదు. పంట పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఎదురయ్యి పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని, అసలు దారి లేదని, పొలానికి దారే లేదని, ఏ రకంగా చేసినా ఊరుకునేది లేదు. గ్రామ సర్పంచ్ అరవింద్ కుమార్ వరలక్ష్మి, అసలు ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ నాయకురాలు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అడుగు పెట్టనీవు, నీకు ఇందులో సమస్య లేదు, నీకు ఎటువంటి హక్కు లేదని, 3 కోట్లు విలువయ్య ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుని మమ్మల్ని బయటకు ఉట్టి చేతులతో మమ్మల్ని బయటకు పంపించి బయటకు గెంటేశారు. ఏ దారి లేదని, నేను ఒకదాన్ని, ఆ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు దూరదేశంలో, నేను ఒకదాన్ని ఆడదాన్ని ఒంటరిదాన్ని, నాకు భయం వేసి నేను ఏం చెయ్యాలో తెలియక కేసు పెడదాం ఇలా వచ్చి నేను ఈ రకంగా నేను కేసు పెట్టుకుంటున్నాను. నాకు న్యాయం చేసి నాకు న్యాయం జరిగించాలని అడుగుతున్నాను. ముందుగా మీడియా మిత్రులు ధన్యవాదములు. మాది సిరిపురం, మా పక్క గ్రామం పేరవరం. మాకు పేరు అరవింద్ కుమార్ అనే బామర్ది ఉన్నాడు. బామర్ది అని చెప్పుకోవడం కూడా వీళ్ళు లేకుండా చేశాడు. తోటి అన్నగారిది 12 ఎకరాల ఉమ్మడిగా కొనుక్కున్న 12 ఎకరాలు 18 సెంట్లు వీళ్ళకి తెలియకుండా, వీళ్ళు అమెరికాలో ఉండగా శీర్షకం తన పేరును రాయించుకుని వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు విఆర్ఓలు కలిసి మొత్తం ఏకదాటిగా చేశారు. వీళ్ళు ఇప్పుడు చూసుకునేటప్పటికి 2022లో ఇది మార్చినట్టుంది. ఇది ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి, అందరికీ తెలియజేశాము. ఈవిడికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చూస్తున్నాము. దీని విలువ 3 కోట్ల రూపాయలు. ఇది కావాలని చేసిందే కానీ ఇది ఎవరి వల్ల వీలునామా రాసి లెజ్ రాశారు ఇది రాశారని ఈవేళ కబుర్లు చెప్తున్నారు. 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి, 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇది అతని పేరు మార్చుకుని చెరువులు, చేపల చెరువులు లభించారు. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి రాణిస్తలేదు, ఆ పేపర్లో సంతకం పెడతానని ఇంటికి రాణిస్తానంటున్నారు. ఇది రామరాజ్యమా, రాక్షస రాజ్యమా? ఇది రాజుల రాజ్యం కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళినాకి, ఊరిలోంచి వెళ్ళినాకి ఎంతవరకు సబు? అలాగే పొలంలోకి, పొలం సొంత పొలం ఉంటే 3 ఎకరాలు అందులోకి వెళ్ళనెత్తలేదు దారి. అది సంవత్సరానికి 1 లక్ష రూపాయలు రాసు. ఇది చేపల చెరువు 55,000 లీజుకి ఇచ్చారు. ఈ సంవత్సరానికి 3 లక్షలు రాసు.
ఇదంతా ఎవరు పెట్టుకుంటారు, ఇవి ఆరో పెట్టుకుంటాడా, ఎంఆర్ఓ పెట్టుకుంటాడా, ఇదంతా ప్రజలు కూడా మీరు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మేము అతను అడగ్గా నాకు కేసులు కొత్త లేదు, అవసరం అయితే నిన్ను కూడా కొట్టాలని నా మీద కూడా 2-3 సార్లు వచ్చాడు. అది ఎంతవరకు సబ్బు ప్రజలు తెలుసుకుంటారు. అక్కినేని నాగార్జునను 400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అని బాలకసుమన్ అన్నారు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే, తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో, ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే, హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే, ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిందట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే, వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు, దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జేసీపీ సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందికి తరలించారు. కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాలలో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్న కేటీఆర్. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వలేదు సరిగా, పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలామంది వస్తారని, కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా, వేలాది మంది ప్రాణాలు కాపాడింది, నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటిసాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో, ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దానికి సరి చేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి, ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవట, ఈరోజు పిచికారి కొట్టినందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు, కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళ కప్ప చెప్పండి, అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది, ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది, కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.